కదా వ్యవసాయ అధికారులు, మరి వివిధ పాత్రల నుంచి వచ్చిన రైతులందరూ కూడా, మీడియా మిత్రులు ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ సబ్ కమిటీకి ఖానాపూరి ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. ఎందుకంటే మా ప్రాంతంలో పెట్టిన చాలా మంది అది మా దగ్గర పెట్టడం ఏంటిది అని ఈ యొక్క కార్యక్రమానికి గౌరవనీయులు ప్రేమ్ సాగర్ రావు గారు కావచ్చు, అదేవిధంగా వివేక్ గారు కావచ్చు, వినోద్ గారు కావచ్చు, మిగతా మధ్యవర్గం కూడా ఉట్నూనే సెంటర్ ప్లేస్ ఉండేది. మరి ఆ ప్రాంతంలో అనేక రకమైన సమస్యలు ఉన్నాయి, భిన్నమైన సమస్యలు ఉన్నాయి కాబట్టి భిన్నమైన అభిప్రాయాలు వస్తాయనే ఆలోచనతో ఈ ప్రాంతాన్ని సెలెక్ట్ చేయడం అనేది జరిగింది. కాబట్టి చాలామంది మాట్లాడుతూ చెప్పారు, గిరిజన నేతలు ఉన్నారు, గిరిజనులు ఉన్నారు, ఈ ప్రాంతంలో కొండలు ఉంటాయి, గుట్టలు ఉంటాయి, అధిక వర్షం పడిన నష్టమే, తక్కువ వర్షం పడిన నష్టమే, ఈ యొక్క అభిప్రాయాలన్నింటి కూడా సేకరించారు. అదేవిధంగా ఇక్కడ చట్ట ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులందరం కూడా ఈ ప్రాంతానికి సంబంధించిన సమస్యల మీద తప్పకుండా అసెంబ్లీలో గెలవెత్తుతాం, ఈ ప్రాంతాన్ని డెవలప్మెంట్ విషయంలో ఏ రకంగా చేయాలో అభిప్రాయాన్ని సేకరించడానికి నిజంగా ఈ ప్రాంతాన్ని ఎంపిక చేయడం మంత్రివర్గానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి మీరందరూ కూడా సూచనలు అభిప్రాయాలు అందరూ కూడా తెలియజేశారు. మీరందరూ కూడా ఈ యొక్క సూచనల్ని ప్రతి ఒక్కరు కూడా నోట్ చేసుకున్నాం, కలెక్టర్ గారు కావచ్చు, అదేవిధంగా మా వాళ్ళు అందరు కూడా నోట్ చేయడం అనేది జరిగింది సార్. ఈ ప్రాంతంలో సమస్యల గురించి చాలా చెప్పారు, నేను తప్పకుండా ఈ ప్రాంతంలో గిరిజనుల సమస్య, ఆదివాసుల సమస్య, గిరిజనుల సమస్య, ముఖ్యంగా ముందు వివేక్ గారు చెప్పినట్టు పోడు భూముల సమస్య చాలా తీవ్రంగా ఉంది. ప్రభుత్వం పదనం కాకుండా ఉండాలంటే తప్పకుండా గతంలో ఏదైతే చాలామంది పోడు భూముల విషయంలో చాలా రకాలు ఇది చేశారు సార్, కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని బదనాం చేసినట్టు అధికారులు చాలామంది తయారయ్యారు. అట్లాంటి వాళ్ళ మీద మనం కొంత చర్య తీసుకోకపోతే బాగుండదు సార్, ఎందుకంటే చాలామంది చాలా సంవత్సరాల నుంచి పోడు వేసి చేసేట వాళ్ళ మీద లాటి కొడిపిస్తూ ఇది అంటే వాళ్ళని కొట్టడం కానీ కేసులు పెట్టడం చేస్తున్నారు, అది మన ప్రభుత్వం బద్దం అవుతుంది. అదేవిధంగా ఇక్కడ ఇంతకుముందు చాలామంది నాంద్రపల్లి సోదరులు కావచ్చు, గిరిజన సోదరులు కావచ్చు, ఇంతకుముందు కోవ లక్ష్మణ్ గారు మాట్లాడిపోయారు, కానీ ఆమె ప్రాంతంలో కూడా మోబయ్యారు సార్, అంటే కుమ్రమీం ఏదైతే జోడేఘాట్ సంబంధించిన ప్రాంతంలో ఆ నిజాం ప్రాంతంలో కింద చాలామంది ముస్లిం సోదరులు కావచ్చు, చాలామంది ఈ ప్రాంతాన్ని వదిలేసి ఎక్కడో పారిపోయారు. అదేవిధంగా ఇంతకుముందు అనుసూయ గారు చెప్పారు ఎటో పోయారు, ధరణి వల్ల వాళ్ళందరూ కూడా తిరిగి పట్టలైనాయి, ఆ దాని సమయం పట్టలు కావడంతో ఏమవుతుంది, ప్రభుత్వం వరద మన మీద ఏది భరోసా ఇస్తున్నామో ఆ దాని సమయ నిధులన్నీ కూడా రైతు భరోసా కింద వాళ్ళకి వెళ్ళిపోతున్నాయి. కాబట్టి ఇట్లాంటి అక్కడి నుంచి మొదలు లింగాపూర్ మండలం కూడా చాలా రైతులకి, అంటే నాట్ ఓన్లీ నాన్ ట్రిబల్ గిరిజన రైతులకు, ఆదివాసీ రైతులు కూడా ఈ ప్రాంతంలో చాలా మందికి పట్టాలు లేవు, అట్లాంటి వాళ్ళందరూ కూడా నష్టపోతున్నారు. కాబట్టి దీని మీద వాళ్ళని ఎట్టపై నడిచాలి, ఇంతకుముందు రెవెన్యూ వ్యవస్థ ఉండే, బీఆర్ఓ వ్యవస్థ ఉండే, వీళ్ళ ద్వారా ప్రతి క్షేత్రస్థాయి వెళ్ళి ఎవరు కాస్ట్ చేస్తుంది, ఎవరు కాస్ట్ చేస్తలేదు, చాలా స్పష్టమైన లిఖిత పూర్వకమైన ఆధారం మన దగ్గర దొరుకుతాయి సార్. కాబట్టి రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా ఎవరు కాస్ట్ ఉండదు, ఎవరు లేదనేది ఫైండ్అవుట్ చేసుకుని అట్లాంటి రైతులకి, ఈ ప్రాంతంలో గిరిజన రైతులు కావచ్చు, గిరిజనేతర రైతులు కావచ్చు, వాళ్ళకి రైతులకి బ్యాంక్ రుణాలు ఇచ్చేటట్టు కూడా మనం సదుపాయం కల్పిస్తే బాగుండదు సార్, ఎందుకంటే చాలామంది ఆదివాసీ బిడ్డలు కావచ్చు, గిరిజన బిడ్డలు కావచ్చు, గిరిజనేతలు కావచ్చు, వీళ్ళకి బ్యాంకు రుణాలు రావు, అదేవిధంగా రైతు బంధు కూడా రాదు. ఇట్లా కొన్ని వేల ఎకరాల భూములు ఇట్లా ఉన్నాయి సార్, దేనికోసం చేయాలంటే ఇది పీపీ ల్యాండ్ అనుకున్నాం, అది పీపీ ల్యాండ్ మాత్రమే. అదేవిధంగా పారిపోయిన రైతులు కూడా చాలా మంది ఉన్నారు ఈ ప్రాంతాన్ని, ఆ రోజుల్లో నక్సల్ మూవ్మెంట్ భయపడుకొని నిజాంలో ఆ ప్రాంతంలో కుమ్రమీమిని భయపడుకుని పారిపోయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ కూడా దొరకచ్చి ఇప్పుడు మాకు భూములు ఉన్నాయి, ఆ భూమి ఎక్కడో తెలియదు, అట్లాంటి వాళ్ళు కూడా రీసర్వే చేసుకుని అట్లాంటి వాళ్ళు కూడా అసైన్డ్ భూమిని వాళ్ళకి అసైన్ చేస్తూ భూమి ఇవ్వాలని కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను సార్. అదేవిధంగా అసైన్ ల్యాండ్, అసైన్ ల్యాండ్ చాలా మంది పట్టేదారులు చనిపోయారు, పట్టేదారు చనిపోయారు, పట్ట వాళ్ళ పేరు మీద ఉంది ఆ భూమి కూడా, ఇప్పుడు ఎవరికి గవర్నమెంట్ ఆధీనంలో లేదు, ఇంకెవరు ఆధీనంలో ఎవరో కూడా దాన్ని కాల్ చేస్తుంటారు, అట్లాంటి ల్యాండ్ కూడా మనం పట్టుబడి చేసుకుని వీలైతే వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ లేకపోతే వాళ్ళు అవసరాన్ని బట్టి ఇంకొకరు కమ్ముతారైనా అట్లాంటి వాళ్ళు కూడా పట్టిస్తే వాళ్ళు కూడా రైతు బంధు వస్తారు. మరి చాలామంది అది రైతులు నేను నిన్నటి నుంచి గౌరవ స్పీకర్ గారితో మాట్లాడి, కొంతమంది కలెక్టర్ తోటి మాట్లాడి, కొంతమంది రైతుల అభిప్రాయాలు తీసుకున్నాను సార్. చాలామంది రైతులు రిశిక్షణకు 10 ఎకరాల వరకు ఇవ్వాలని అభిప్రాయాన్ని చెప్పడం అనేది జరిగింది, కౌలు రైతులు కావచ్చు, అదేవిధంగా పూడి రైతులు కావచ్చు, తప్పకుండా రైతు సోదరులారా మా యొక్క లక్ష్యం ఒకటే, మేము అధికారం లేనప్పుడే మేము వరంగల్లో చెప్పినాం గౌరవ రాహుల్ గాంధీ గారు, మా యొక్క లక్ష్యం ఏంటిది, రైతుని రాజు చేయడం మా యొక్క లక్ష్యం, ఆ దిశగా ప్రభుత్వం అడుగులేస్తుంది. ఇంతకుముందు ఎంపీ నాగేశ్ గారు ఒక మాట్లాడారు, వీళ్ళ బూరలో ఉన్నని అని చేయాలని ఉన్నది, మా బూరలో ఏం లేదు, ప్రజల బూరలో ఏదైతే ఉంటుందో మా బూరలో అదే ఉంటుంది, ప్రజలు ఏదైతే నిర్ణయిస్తారో మేము అదే నిర్ణయిస్తాం.
తప్ప ఇంకా మేము వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ప్రభుత్వం కాదు ఇది. ఇది ప్రజా ప్రభుత్వం. ప్రజలు ఏ రకంగా ఉంటే మేము అదే రకంగా మేము నడుస్తాం. అదే ఒక అభిప్రాయ సేకరణ కోసం ఈరోజు మేమంతా కలిసి, అంటే కేవలం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉండాలి కదా, కాంగ్రెస్ పార్టీ కాదు ఇది, ఈరోజు ప్రజాప్రభుత్వంలో ఈరోజు అందరికీ వస్తాం. బీజేపీ పార్టీ వాళ్ళు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అందరూ కూడా వచ్చి వాళ్ళ యొక్క అభిప్రాయాలు తెలుసుకుంటారు. సైంటిస్టులు, మేధావులు, విజ్ఞానవంతులు ప్రతి ఒక్కరు కూడా వచ్చి వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయడం ఇది ఒక చాలా మంచి వాతావరణం. ఇలాంటి వాతావరణం కల్పించినందుకు ముఖ్యంగా మంత్రివర్గానికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మీ అందరికీ దగ్గర సెలవు తీసుకుంటారు. ధన్యవాదాలు.